మనము క్రీస్తు ప్రభువుకి సాక్షులుగా జీవిస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సాక్షులుగా జీవించకుండా దేవుని మహిమలో మనం పాలిభాగస్తులో కాలేమండి. ఒకనొక విచారణ గురువు కొత్తగా ట్రాన్స్ఫర్ అయిపోయి ఒక విచారణకు వెళ్ళాడు, ఒక సంఘానికి వెళ్ళాడు. ఈ ఫాదర్ గారు బిషప్ గారు ఆయనకి ట్రాన్స్ఫర్ ఇస్తే వేరొక కొత్త సంఘానికి వెళ్ళాడు. కానీ ఆ సంఘములో దైవ భయం లేదు, దైవభక్తి లేదు, ప్రార్థనా జీవితం లేదు, దేవుని సన్నిధికి రావడం లేదు. మొదటి ఆదివారం మైకు పెట్టారు ఫాదర్ గారే. మైక్ ఆన్ చేసేసి అందరికి కూడా అనౌన్స్ చేశారు, అందరు గుడికి రండి దయచేసి, అందరూ చర్చికి రండి, ప్రార్థన మొదలవుతుంది, పూజ మొదలవుతుంది అని ఉదయకాల ప్రార్థనలు అవ్వజేశాడు, త్రికాల జపం అవ్వజేశారు. ఒకళ్ళు కూడా రాలేదు. ఇంకా చివరికి పూజను ప్రారంభించారు. ఇంకా వస్తారులే అనుకున్నారండి, ఎవ్వరూ రాలేదండి. ప్రజలందరూ ఊర్లోనే ఉన్నారు, పాపములో బ్రతుకుతున్నారు. దేవుడంటే భయం లేదు, భక్తి లేదు ప్రియులకు దేవుని బిడ్డలారా. పాపాంధకారంలో బ్రతుకుతుంది ఆ గ్రామం అంతా కూడా. ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఇంకా కొంచెం ఎక్కువ చెబుతాం, ఒకళ్ళన్నా ఇద్దరన్నా వస్తారు అనుకున్నారు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా గుడికి రాలేదు ప్రియులారా. ఆ గ్రామం అంతా కూడా చెడిపోయి జీవిస్తూ ఉంది, పాపములో బ్రతుకుతూ ఉంది. ఇక గురువు పూజనకు ముందుకు కొనసాగించాడు. చివరికి నడి పూజ సమయానికన్నా ఎవరన్నా వస్తారేమో, ప్రార్థన సగంలోనికి వచ్చిన తర్వాత అన్న ఎవరన్నా వస్తారని ఆశపడ్డాడు. వెయ్యి కళ్ళతో ఎదురు చూశాడు, ప్రార్థన చేశారు, ఒక్కళ్ళకు కూడా రాలేదు ప్రియులారా. చివరికి వేదనతో బాధతో పూజను ముగించాడు. వేదనతో కన్నీటితో బాధతో పూజను ముగించాడు. ముగించి వేదనతో తన హౌస్లోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవా, నాకు ఒక మార్గాన్ని చూపించయ్యా, నీ బిడ్డలందరినీ కూడా నీ సన్నిధికి రప్పించే మార్గాన్ని చూపించయ్యా, దారిని చూపించయ్యా అని ప్రార్థన చేశాడు. కన్నీటితోటి ఆ గురువు మోకరించి ఆ వారమంతా ప్రార్థన చేశాడు. వారమంతా ప్రార్థన చేసిన తర్వాత ఆదివారం పొద్దున్నే 10 గంటలకు పూజ అయితే పొద్దున్నే ఆ గ్రామంలో ఒక చాటింపు వేయించాడు. ఏమిటి అంటే, ఈ రోజున మన గ్రామంలో చాలా ముఖ్యమైన వ్యక్తి చచ్చిపోయాడు, చాలా ముఖ్యమైన వ్యక్తి చచ్చిపోయాడు, చాలా ముఖ్యమైన వ్యక్తి, మీరందరూ రావాలి, ఆ వ్యక్తిని మనం సమాధి చెయ్యాలి, మీరు రాకపోతే నేను సమాధి చెయ్యను అని చెప్పాడు. ఎవరు చచ్చిపోయింది అంటే, సంఘం చచ్చిపోయింది చూద్దురు కాని రండి అన్నాడు. సంఘం చచ్చిపోయింది చూద్దురు కాని రండి అన్నాడు. చచ్చి చచ్చిపోయింది చూద్దురు కాని రండి అన్నాడు. అందరికీ అర్థం కాల, ఏంటి చచ్చి చచ్చిపోవటం ఏంటి, సంఘం చచ్చిపోవటం ఏంటి? మనందరికీ కూడా ఏదో విచిత్రమైతే పరుగులు పెడతాం కదండి, విచిత్రమైతే అందరం అక్కడే కొడతాం కదండి. ఇక గ్రామంలో ఉన్నట్టు చిన్న పెద్ద పిల్ల పెద్ద ముసలోళ్ళు అందరూ కూడా, వయసులో ఉన్నట్టు అందరూ కూడా, ఏంటి చచ్చి చచ్చిపోయిందంట, సంఘం చచ్చిపోయిందంట, సంఘం చచ్చిపోయిందంట, వెళదాం రండి, వెళదాం రండి, చూద్దాం రండి అని చర్చి ముందుకి వచ్చారు. గుంపులు గుంపులుగా వచ్చారు. కానీ ఫాదర్ గారు చర్చి తలుపు తీయలేదు, చర్చి తలుపు తీయలేదు, చర్చి తలుపు వేసే ఉంచారు. ఆయన నిదానంగా చర్చి దగ్గరికి వచ్చి ఆ తలుపులు బార్లా తీశాడు. అందరు దయచేసి లైన్లో నిలబడమన్నాడు. అందరూ లైన్లో నిలబడ్డారు. చాలా పొడుగు లైన్లు, ఆ గ్రామం కూడా పెద్ద గ్రామమే కాబట్టి చాలామంది ఉన్నారు. అతను అన్నాడు, అదిగో సంఘం చచ్చిపోయింది, దేవాలయంలో పెట్టాను, శవపేటికలో పెట్టాను. ఎక్కడ పెట్టాడంటండి, శవపేటికలో పెట్టాడు. చూడండి, అందరికి కూడా ఆరాటం, కుతూహలం, సంఘం ఎలాగుంటుంది, సంఘం చచ్చి చచ్చిపోతే ఎలాగుంటుంది చూడాలి, ఆశ తపన. మన శవపేటికల్లాగానే ఆ శవపేటిక కూడా మూసేసి ఉందండి. ఒక మొహం దగ్గర మాత్రమే చూడటానికి కొద్ది ఖాళీ ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ శవపెట్టె కూడా మూసేస్తుంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ఆ లోనికి తొంగి చూస్తున్నారు. సంఘం ఎలా ఉంటుందో చచ్చిపోతే,
చర్చి ఎలా ఉంటుందో చచ్చిపోతే ఎలా ఉంది చర్చి చచ్చిపోయిన చర్చి అని చూస్తా ఉన్నారు ప్రియులకు దేవుని బిడ్డలారా లోపలికి తలబెట్టి మరీ చూస్తా ఉన్నారు ఒకళ్ళు చూశారు బాధతో పక్కకు వెళ్ళిపోయారు రెండో వాడు చూశాడు ఒక్క మాట కూడా చెప్పలేదండి బాధతో చర్చిలో పక్కకు వెళ్ళి కళ్ళ మట్టి నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు మూడో వాడు నాలుగో వాడు ఐదో వాడు అటు వరసన వస్తున్నాడు ఏంటి అందరూ వెళ్తున్నారు చూస్తున్నారు కళ్ళ మట్టి నీళ్లు పెట్టుకొని పక్కకు వెళ్ళి తల వంచి ప్రార్థన చేసుకుంటున్నారు ఇప్పటిదాకా ఇట్లాంటి మారు మనసు లేదు ఏం జరిగింది ఎవరున్నారు ఆ పెట్టెలో ఆతురత కుతూహలత ఒకళ్ళతో ఒకళ్ళు అందరు వస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ ప్రియులకు చూస్తున్నారు చూసి ఒక క్షణంలోనే కళ్ళ మట్టి నీళ్లు వస్తున్నాయి పక్కకు వెళుతున్నారు కొంతమంది నిలబడుతున్నారు కొంతమంది మోకరిస్తున్నారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు చేతులు జోడించి చివరికి ప్రియులకు దేవుని బిడ్డలారా చివరి వ్యక్తి వచ్చి ధనులు చూడగానే ఆ విచారణ గురువు ప్రియులారా ఆ శవపేటికలో ఒక అద్దాన్ని పెట్టాడు ఏం పెట్టాడండి ఒక అద్దాన్ని పెట్టాడు అద్దంలోకి తొంగి చూస్తే ఎవరి ముఖం కనపడుద్దండి మన ముఖమే కనపడుద్ది విచారణ గురువు అన్నాడు నువ్వు చచ్చిపోయావు ఇకనైనా జీవించు ఏ వ్యక్తి అయితే ఏ సంఘం అయితే దేవుని యొక్క సన్నిధిని కోల్పోతుందో ఏ వ్యక్తి అయితే ఏ కుటుంబం అయితే ఏ జీవితం అయితే దేవుని యొక్క సన్నిధానాన్ని కోల్పోతుందో ఆ వ్యక్తి ప్రియులకు దేవుని బిడ్డలారా ఇక క్రీస్తు సాక్షిగా జీవించినట్లే క్రీస్తు సాక్షిగా జీవించినట్లే ఆత్మీయంగా ప్రియులకు దేవుని బిడ్డలారా చచ్చిపోయినటువంటి వాడితోటి సమానమో ఏ వ్యక్తి అయితే క్రీస్తు సన్నిధికి రాకుండా ప్రార్థన జీవితాన్ని జీవించకుండా దివ్య బలి పూజలో పాల్గొనకుండా ఆరాధనలో పాల్గొనకుండా పాపపు జీవితాన్ని జీవిస్తున్నాడో పాత జీవితాన్ని జీవిస్తున్నాడో ఆ వ్యక్తి చనిపోయినటువంటి వానితోటి సమానం ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ సంఘము చనిపోయినటువంటి వారితోటి సమానము ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ సంఘములో ఉన్న ప్రజలందరూ కూడా వారు ఎంత మరణకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు ఎంత చావనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు తెలుసుకున్నారు ప్రియులకు దేవుని బిడ్డలారా తమ పాపాల కొరకే కన్నీరు కాచారు హృదయ పరివర్తన చెందారు ప్రియ దేవుని బిడ్డ ఈరోజున యేసయ్య అంటున్నాడు బిడ్డ నా మహిమను నీకు ఇస్తాను నా వెలుగును నీకు ఇస్తాను కానీ నీవు జీవించుచున్నటువంటి దానివిగా ఉండాలి జీవించుచున్నటువంటి వాడివిగా ఉండాలి జీవించుచున్నటువంటి దానివిగా జీవించుచున్నటువంటి వాడివిగా ఉండాలి అంటే నాకు సాక్షిగా నువ్వు బ్రతకాలి ఎలా ఉండాలి క్రీస్తుకి సాక్షిగా నువ్వు బ్రతకాలి బ్రతుకుతున్నావా విధంగా జీవిస్తున్నావా విధంగా ఈరోజున యేసయ్య ప్రియులకు దేవుని బిడ్డలారా అపొస్తల కార్యాలు 1వ అధ్యాయములో ప్రభు అంటున్నారు మీరు నాకు సాక్షులై ఉండాలి అంటున్నాడు 8వ వచనములో ప్రియులకు దేవుని అంటారు నాకు మీరు సాక్షులై ఉండండి అంటున్నాడు ప్రియ క్రైస్తవుడా ప్రియ క్రైస్తవ సహోదరి నీవు క్రీస్తుకి సాక్ష్యం పలికే జీవితాన్ని జీవిస్తున్నావా ఆత్మ పరిశీలన చేసుకో మరొక వాక్యాన్ని చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా లూకా సువార్త 24వ అధ్యాయము 48వ వచనాన్ని చదువుకుందాం వీనికి అన్నిటికీ మీరు సాక్షులై ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా క్రైస్తవుడంటే బాప్తిస్మాన్ని పొంది పాత జీవితాన్ని జీవించటం కాదండి క్రైస్తవుడంటే బాప్తిస్మాన్ని స్వీకరించి నీ లోకపరమైన జీవితాన్ని జీవించటం కాదండి క్రీస్తు ప్రభువుకి సాక్షిగా మనం బ్రతకాలి క్రీస్తు ప్రభువుకి సాక్షిగా మనం బ్రతకాలి ఎప్పుడైతే నీవు క్రీస్తు ప్రభువుకి సాక్షిగా బ్రతకటం లేదో నీవు చచ్చిపోయినటువంటి దానితోటి చచ్చిపోయినటువంటి వాడితోటి ఆత్మీయంగా సమానమే కాబట్టి ఆ విచారణ గురువు సంఘము చచ్చిపోయింది శ్రీసభ చచ్చిపోయింది అని చెప్పి చర్చి చచ్చిపోయిందని చెప్పి ఆ యొక్క శవ పెట్టుకలు ఏముంచాడండి అద్దాన్ని ఎవరైతే అద్దంలో చూస్తారో ఎవరి ముఖం కనబడుతుంది ఆ శవ పెట్టుకలు ఎవరున్నారో మనమేమున్నామండి ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నాం ప్రియులారా కాబట్టే దర్శన గ్రంథంలో ప్రియులారా ప్రకటన గ్రంథంలో దర్శన గ్రంథంలో యోహాను గారు అపొస్తలుడైన యోహాను గారు ఆ యోహాను గారికి దేవుడి విధంగా చెప్తున్నాడండి మీరు అనుకుంటున్నారా బతుకున్నామని ఈ మాట అండి కొంచెం బాధ కలిగించాలి మనందరికి కూడా బిడ్డలారా మీరు అనుకుంటున్నారా మేము బతుకున్నాం కదా అని లేదో మీరు చచ్చిపోయారు అంటున్నాడండి దేవుడు మనతోటి ఎప్పుడైతే ఆ యేసయ్య వాక్యానుసారముగా మనం జీవించటం లేదో ఆ యేసయ్య వాక్యానికి సాక్షులుగా మనం బ్రతకటం లేదో యేసయ్య అంటున్నాడు మీరు చచ్చిపోయారు నా ప్రకారం అంటున్నాడండి
వాక్యాన్ని చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో పార్తీసు సంఘదూతకు ఇట్లు రాయమో, పార్తీసు సంఘదూతకి ఇట్లు రాయమని పలికి విధంగా అంటున్నాడు. పార్తీసు సంఘదూతకు ఇట్లు రాయము, దేవుని సప్తాత్మలను సప్త తారకులను కలవాని సందేశం ఇది. సప్తాత్మలు సప్త తారకులు ఎవరు కలిగి ఉన్నారండి? యేసయ్య. నక్షత్రాలు ఆయన కాళ్ళ కింద ఉండాలి. ఆయన ఏమని చెప్తున్నాడు జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఏమంటున్నాడు? మీ కృత్యములు నాకు తెలియను. బిడ్డలారా, సంఘములో జ్ఞానస్నానం పొందాం కదా, బాప్తిస్మం పొందాం కదా, నేను దేవుని బిడ్డని అని ఎవరన్నా ఒకవేళ మనలో చెప్పుకుంటే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మీ క్రియలు నాకు తెలుసు, మీ ప్రతి క్రియ నాకు తెలుసు. బిడ్డలారా, నీ ప్రతి కార్యము నాకు తెలుసు. ప్రభు అంటున్నాడండి, మీ కృత్యములు నాకు తెలియను. మీరు మృత జీవులై ఉండి కూడా, మృత జీవులై ఉన్నారు. మృతం అంటే ఏంటండి? మృతులు అంటే ఎవరు? చచ్చిపోయినటువంటి వారు. మీరు చచ్చిపోయి ఉండి కూడా సజీవులని మీరు అనుకుంటున్నారు, మీరు జీవిస్తున్నాం అనుకుంటున్నారు. లేదా మీరు చచ్చిపోయారు, ఆత్మీయంగా చచ్చిపోయారు. ఎవరైతే దేవుని స్వరాన్ని వినకుండా దేవుని యొక్క సాక్షులుగా బ్రతకకుండా జీవిస్తున్నారో, ప్రభు అంటున్నారు, మీ కార్యాలు నాకు తెలుసు, మీ క్రియలు నాకు తెలుసు. మీరు ఆత్మీయంగా మృతులై ఉండి కూడా మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు, మేము జీవిస్తున్నామని. బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు మృత జీవులై ఉండి కూడా సజీవులని ప్రసిద్ధి పొందిరని నాకు తెలుసు. నాకు తెలుసు మీరు నాటకాలు ఆడుతున్నారని, క్రైస్తవ నాటకాలు ఆడుతున్నారని నాకు తెలుసు. నేను క్రైస్తవనని చెప్తున్నారని నాకు తెలుసు. మీరు మృతులై ఉండి ఆత్మీయంగా మీరు జీవితులను గొప్పలు చెప్పుకుంటున్నారని నాకు తెలుసు అంటున్నాడు ప్రియులారా. కనుక ఇప్పుడైనా మేల్కొనండి. ఏమంటున్నాడండి? కనుక ఇప్పుడైనా మేల్కొనండి. అంతయు నశింపక మునిపే మిగిలి ఉన్న దానిని బలపరచుకొనండి. మీరు శాశ్వతంగా మరణించక ముందే ఆత్మీయంగా మీరు ఇప్పుడైనా కానీ ఆత్మలో బలపడండి. దర్శన గ్రంథం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు చదువుకోండి బిడ్డలారా. ఇంటికి వెళ్ళి నీ గురించి నా గురించి అంటున్నాడు. ఎవరైతే ప్రభువుకి సాక్షులుగా బ్రతకటం లేదో వాళ్ళ గురించి అంటున్నారు. ఏ, మీ కార్యాలు నాకు తెలియదు అనుకుంటున్నారా? మీ చీకటి కార్యాలు నాకు తెలియదు అనుకుంటున్నారా? మీ పాపపు జీవితం నాకు తెలియదు అనుకుంటున్నారా? నాకు మీ కార్యాలన్నీ కూడా తెలుసు. మీరు ఆత్మీయంగా చనిపోయారో, మీరు ఆత్మీయంగా చనిపోయారు. దేవుడంటే భయం లేదు మీకు, దేవుడంటే భక్తి లేదు. నేను క్రైస్తవనని చెప్పుకుంటున్నారు అయినా కానీ మీరు మృతులై ఉండి కూడా మీరు జీవితులని ప్రగల్భాలు పలుకుతున్నారు, గొప్పలు చెప్పుకుంటున్నారు, గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రియులకు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమని? ఇక మానండి, మీరు మీ యొక్క మాయలు, మీ నాటకాలు, క్రైస్తవ నాటకాలు మానండి. కాబట్టి మీరు పూర్తిగా మరణించక ముందే, పూర్తిగా చనిపోకముందే ఇకనైనా కానీ మరలా మీరు నా వద్దకు తిరిగి రండి అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ రోజున మనందరిని చాలా గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, మనం క్రైస్తవులమని చెప్పుకుంటూ దేవునికి సాక్షులుగా బ్రతకకపోతే ప్రభు అంటున్నాడు, మీరు చనిపోయిన వారితో సమానము. ఏ సంఘమైతే దేవునికి భయపడకుండా బ్రతుకుతుందో, భక్తి లేకుండా బ్రతుకుతుందో, ఆ చచ్చి ఆ సంఘం ఏమైనట్టండి? చచ్చిపోయినట్టు, శవపేటికలో ఉన్నట్లే. ఏ కుటుంబం అయితే దేవునికి భయపడకుండా, దేవుని సన్నిధికి రాకుండా బ్రతుకుతుందో, ఆ కుటుంబము ఆత్మీయంగా చనిపోయినటువంటి దానితో సమానం. ఏ వ్యక్తి అయితే దేవుని మీద భయం లేకుండా, వాక్యం అంటే శ్రద్ధ లేకుండా, ఆరాధన అంటే శ్రద్ధ లేకుండా, పూజ అంటే భక్తి లేకుండా, జపాలంటే భక్తి లేకుండా జీవిస్తున్నారో, అటువంటి వ్యక్తి మృతుడైనటువంటి వానితో, చనిపోయినటువంటి వానితో ఆత్మీయంగా సమానం. అయితే ప్రభు అంటున్నాడు, మీరు పూర్తిగా చనిపోకముందే మీరు ఇకనైనా కానీ నా వద్దకి తిరిగి రండి అంటున్నాడు. ప్రభువుని వేడుకుందాం ఈ రోజున. ప్రభువా, ఒకవేళ మాలో ఇటువంటి పాపపు జీవితాన్ని జీవిస్తూ మరణించి ఉన్నట్లయితే మాకు మారు మనసును ప్రసాదించండి అయ్యా. మాకు ఇదిగో నాయన నీ సన్నిధికి తిరిగి వచ్చే హృదయ పరివర్తనని మాకు దయచేయండి తండ్రి అని తలల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు మీరు నీ మహిమను మాకు ఇస్తానని పలుకుతున్నారు. నీ పరలోక మహిమను పొందుకొని ఆ మహిమలో మమ్మల్ని పాలిభాగస్థులను చేస్తానంటున్నారు. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ప్రభువా,
ఈ లోకములో మేము ఎంతో మందిమి బాప్తిస్మము స్వీకరించిన తర్వాత జ్ఞానస్నానాన్ని పొందుకున్న తర్వాత మరలా ప్రభువా పాపపు జీవితాలను జీవిస్తున్నామయ్యా. నీ మహిమను మేము పొందాలి అంటే ప్రభువా, నీ యొక్క మహిమ కిరీటాన్ని మేము స్వీకరించాలి అంటే మేము ప్రభువా నీ యొక్క వాక్యానుసారముగా జీవించాలి అని మీరు మాకు బోధిస్తూ ఉన్నారు తండ్రి. పాపము చేసినటువంటి వాడు మృతముతో సమానం, మరణముతో సమానం అంటున్నావు నా తండ్రి. మా పాపాన్ని విడిచి, మా చెడుని విడిచి నీ వద్దకు వచ్చి నీ వాక్యానుసారముగా జీవిస్తూ ప్రభువా ఇదిగో నా తండ్రి మేము జీవవంతులమై నీ మహిమలో పాలు పంచుకునేటి ధన్యతను మాకు దయచేయండి. నీ సన్నిధిలో నీ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. నీ యొక్క కృపతో, నీ యొక్క ఆశీర్వాదముతో, నీ యొక్క దీవెనలతో ప్రభు మందరిని దీవించమని, ప్రభు పాపానికి దూరంగా చెడుకు దూరంగా మేము బ్రతికేటువంటి ధన్యతని, పరిశుద్ధాత్మ శక్తిని మాకందరికీ దయచేయమని మా ప్రభు అని క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.